stocks of all essential commodities take stock of all stocks of all essential commodities aithe adequate quantities lo unnayi ani cheppi marokkasari mee andarki kuda అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎవరు కూడా ఇది అయిపోతాయేమో అని చెప్పి తొందర తొందరగా వెళ్ళి కొనుగోలు చేసి ఇళ్లలో ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అవి కూడా లేవు. గ్రాసరీస్ కానీ అంటే వెజిటబుల్స్ కానీ ఇటువంటి ఏదైతే ఉంటాయో గ్రాసరీస్ ఇవన్నీ కూడా రైతు బజార్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా విస్తరిస్తా ఉన్నాము. ప్రతి 2-3 కిలోమీటర్లు మ్యాప్ చేసి ఎంతమంది ప్రజలు అక్కడ ఉండరు, వారి బేసిక్ అవసరాలు ఏమిటి, వాళ్ళకు సంబంధించి ఈ గ్రాసరీస్ కానీ ఇటువంటి అవసరాలని ఏమేమి కావాలో అన్నది ఆ రిక్వైర్మెంట్ మేరకు వాళ్ళ దగ్గరికి ఆ 2-3 కిలోమీటర్ల దగ్గరికే డీసెంట్రలైజ్ చేస్తా ఉన్నాం. రైతు బజార్లన్నీ కూడా వాళ్ళ దగ్గరికే డీసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. మీరు ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. పొద్దున 6 గంటల నుంచి 1 గంట దాకా మీ బేసిక్ అవసరాలకు ఏం కావాలన్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు. రిక్వెస్ట్ ఏంది అంటే బేసిక్ అవసరాల కోసం మాత్రమే మీరు రండి, మిగిలిన టైంలో ఇంట్లోనే ఉండండి అని చెప్పి బేసిక్ రిక్వైర్మెంట్ అనేది అదొక్కటే మీకు చెప్తా ఉన్నా. ఇక గ్రామాలలో ఉండే రైతులకు రైతు కూలీలకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే ఎస్, పొలం పనులు తప్పవు. పంటలు కొన్ని పంటలు ఇప్పుడు కోతకు వస్తూ ఉన్నాయి, కరే రబీ పంటలు. ఐ డూ అండర్స్టాండ్ అండ్ అందరం కూడా సింపథెటిక్గా ఉన్నాం. తప్పదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పండ్లకు పోండి. కానీ అక్కడ కూడా ఒకవేళ తప్పదు అనుకుని పండ్లకు పోతే మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఖచ్చితంగా ఒక మనిషి పనిచేసేటప్పుడు ఇంకొక మనిషికి ఒక మనిషికి మధ్యలో కనీసం ఆ 2 మీటర్లో 1 మీటర్లో ఖచ్చితంగా డిస్టెన్స్ ఉండేట్టుగా కొన్ని కార్యక్రమాలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోండి అని మాత్రం హంబుల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరికీ. గ్రామాలలో శానిటేషన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్కు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అన్నీ కూడా తీసుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పాం. ప్రతి గ్రామము ప్రతి టౌన్లో కూడా శానిటేషన్ పరంగా మన ప్రాంతాలను మనం నీట్గా శుభ్రంగా పెట్టుకునే కార్యక్రమంలో పూర్తిగా ధ్యాస పెట్టమని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరికీ కూడా చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా అందించమని చెప్పి కోరుతా ఉన్నాను. బియ్యము దాలు ఈ రెండూ కూడా 29 మార్చి నుంచి అవైలబిలిటీ లేక వచ్చేస్తాయి, అవైలబిలిటీ లేక వచ్చేస్తాయి డిస్ట్రిబ్యూషన్ లేకి. ఇవి కాక ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 4 ఏప్రిల్ నాటికి ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 1000 రూపాయలు డోర్ డెలివరీ కూడా చేయడం కూడా జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అంటే ఇటువంటి సమస్య అన్నది బహుశా 100 ఏళ్ళకు ఒకసారి కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా తలా ఇంత ఒక చెయ్యకపోతే వేసుకోకపోతే ఒకరికొకరు సహాయంగా ఉండకపోతే మాత్రం అందరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తరపు నుంచి చేయగలిగిందంతా కూడా చేస్తాము, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్లను నర్సులను గ్రామ వాలంటీర్లను వైద్య సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిని ఎలక్ట్రిసిటీ సిబ్బందిని ఇటువంటి వాళ్ళు అన్ని పనంగా పెట్టి కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ చేతనైన కాడికి మనకు మంచి చేసే ఉద్దేశంలో మన దగ్గరికి వచ్చి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న నేపథ్యంలో మీ అందరితో కూడా నాది ఒకటే రిక్వెస్టు, వాళ్ళు ఎవరు తీసుకొని రిస్కులు వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి
చేయగలిగిన మంచి చేస్తూ ఉన్నారు అన్నది అందరూ కూడా గమనించవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ ద పోలీస్ పీపుల్ ఆల్సో. వాళ్ళు కూడా ఎవరు ఈ టైంలో ఇంత రిస్కులు తీసుకొని ఇటువంటి చేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా మనం కూడా హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం మనం కూడా తెలియజేయాలని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. సో ఇటువంటి నీడ్లో మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇస్ ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోండి అని చెప్పి మరొకసారి హంబుల్గా రెండు చేతులు జోడించి పేరు పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జస్ట్ స్టే బ్యాక్ దేర్, ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే పొరపాటును తాస్కారం చేశామనంటే ఇది ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితులకి మనం పోతాము. కాబట్టి ఈ 3 వారాల పాటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ 3 వారాల పాటు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఆగిపోమని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.